కరోనా రోగిని నిరాకరించిన ఆసుపత్రిపై చర్యలు. కరోనాతో మృతి చెందితే 15,000 రూపాయల ఆర్థిక సాయం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. ఎట్టకేలకు ప్రభుత్వం కదిలి కరోనాతో మృతి చెందినటువంటి వారి అంత్యక్రియలు నిర్వహించడానికి 15,000 రూపాయలు ఇస్తూ నిర్ణయం చేసింది. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం సిపిఐగా. మృతి చెందినటువంటి వాళ్ళకి ఇప్పటికే బంధువులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాము, చివరి చూపు కూడా నోచుకోవట్లేదు. తర్వాత వీళ్ళు తీసుకెళ్లి ఏ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తారో, ఎందుకంటే సోంపేట కానివ్వండి లేకపోతే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోనే చాలా అవమానకరంగా మృతుల పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. పొక్ లైన్లతోని తీసుకెళ్ళి పూడ్చిపెట్టడానికి దానికి ప్రయత్నం చేయడం ఇదంతా కూడా చాలా అవమానకరంగా జరిగిందనేది. ఇప్పుడు కొంచెం గౌరవప్రదంగా మృతదేహాలకు అంత్యక్రియలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది దీంతోనే కాకుండా అలా వాస్తవానికి కరోనా ట్రీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, కరోనా వ్యాధిగ్రస్తులకు ట్రీట్ వైద్యం అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తుంది ఈ కరోనా వ్యాధిగ్రస్తులకి పౌష్టిక ఆహారం అందించడం కోసం కాంట్రాక్టర్కి. కానీ ఆ డబ్బులకి 500 రూపాయలు ఎక్కువే, కానీ ఆ డబ్బులకి తగినటువంటి పద్ధతుల్లో వాళ్ళకి ఆహారం అందట్లేదు, నాణ్యత లేదు అన్నది వరుసగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మరో పక్కన ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేకపోతే మంత్రులు కానివ్వండి, వీళ్ళంతా లేదు లేదు చాలా బాగుందని అంటున్నారు. మంత్రులు అధికారుల మాట కాదు, ఎవరైతే చికిత్స పొందుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ నుంచి ఆ రకమైనటువంటి ఇది రావాలి తప్ప, లేదు అంతా బాగుంది సవ్యంగా ఉందన్నది రావాలి తప్ప వీళ్ళు చెప్పడం అన్నది కాదు. కాబట్టి ప్రభుత్వం ఆ వైపు దృష్టి పెట్టి అక్కడ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రోగులకు ఇచ్చేటటువంటి ఆహారంలో నాణ్యత, ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది, ఆ డబ్బు ఇచ్చిన డబ్బులకి తగినటువంటి పద్ధతుల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించేటటువంటి పద్ధతిలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని సిపిఐగా మేము కోరుతాము. సోదరి సోదరి మనలారా, కరోనా సుమారుగా మార్చి నెల నుంచి ఈనాటి వరకు కూడా మనిషిని ఇంటికే నిర్బంధం చేసే పరిస్థితిలో ఉంది. ఇంత స్వతంత్రంగా బయటకు వెళ్ళడానికి లేని పరిస్థితులు ఉన్నాయి. కరోనా రోజు రోజుకి ఇప్పుడు దేశంలో మన ప్రాంతంలో మరింత పెరుగుతూ ఉన్న నేపథ్యం ఉంది. అయితే అంతకుముందున్న టైంలోనే ఈ సామాజిక మాధ్యమాల ద్వారా, ఈ ఫోన్ల ద్వారా ఈ గేమ్లు అనేవి వచ్చాయి. ఈ పబ్జి, లూడో, రమ్మీ లాంటి ఆటలు వచ్చాయి. ఈ ఆటలు వచ్చిన తర్వాత వాటికి ఒక రకమైనటువంటి ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాటికి ఎడిక్ట్ అవ్వడము, వాటిల్లో ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పేవాళ్ళం తల్లిదండ్రులతో కానీ కుటుంబ సభ్యులు అందరూ ఒక సమిష్టిగా కూర్చొని భోజనం చేయడం, సమిష్టిగా కూర్చొని ఏదో మాట్లాడుకోవడం, సమిష్టిగా కూర్చొని ఏదో ఒక రకమైనటువంటి గేమ్ ఇంట్లో ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం అనే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తుంది అన్నాం కానీ అది కూడా ఇప్పుడు తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఆ మొబైల్ ఫోన్తో పట్టుకొని దానికి అడిక్ట్ అయిపోతున్నాడు. పిల్లలు ఒక గేమ్ వాడికి సంబంధించిన గేమ్కి అడిక్ట్ అవుతున్నాడు, పెద్దవాళ్ళు ఇంకొక వాళ్ళకి సంబంధించిన గేమ్కి అడిక్ట్ అయిపోతున్నారు. మొబైల్కే వాళ్ళ యొక్క మొత్తం సామర్థ్యాలు పెట్టి దాంతోనే గంటలు గంటలు గడిపే పరిస్థితి ఉంది. అయితే దాంతో అక్కడతో ఆగిపోవట్లేదు. ఈ మధ్యకాలంలో మనం పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్తే చాలామంది యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదిగో ఈ గేమ్ ద్వారా నా ఓటీపీ పంపించానండి, నా అకౌంట్ నెంబర్ అడిగారండి, లేకపోతే నా డీటెయిల్స్ అడిగారు, నాకున్న డబ్బులు అన్నీ కూడా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు, నాది 2 లక్షలు పోయింది, 5 లక్షలు పోయింది, 10 లక్షలు పోయింది అనేటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత టైం దేనికి కేటాయిస్తున్నారు, వాళ్ళు మొబైల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువు ఏ చదువు చదువుతున్నారు, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తల్లిదండ్రులు పరిశీలించే పనిలో లేరు. ఆ స్త్రీ మహిళలు అందరూ సీరియల్ చూస్తున్నారు, పురుషులు అందరూ ఏదో వాళ్ళకి నచ్చినటువంటి యాక్టివిటీ వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. పిల్లడు ఏదో నేను మ్యాథ్ చూసుకుంటాను, ఆన్లైన్ క్లాస్ చూసుకుంటాను, ఇది చూసుకుంటున్నాను అని చెప్తూ దాంట్లో ఈ గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు మరింత అభద్రత భావాన్ని, ఇన్సెక్యూరిటీని కలిగిస్తున్నాయి. వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి, పబ్లిక్ పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి, పోలీసులు కూడా ఇలాంటి కేసుల పట్ల ఇమీడియట్గా బాధ్యుల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకునేటట్లుగా ఉంటే ఈ సమస్య ఒక రకంగా పరిష్కారం అయ్యేటట్లుగా మనకు ముందుకు అనిపిస్తుంది. కరోనా కారణంగా చాలా పేద కుటుంబం నుంచి వెళ్ళిపోయినటువంటి వలస కూలియో లేకపోతే దినసరి కూలియో చనిపోతే అందరితో పాటించేటటువంటి ఈ బరీలకు ఇచ్చేటటువంటి డబ్బులే కాకుండా అలాంటి పేషెంట్కి దృష్టిలో పెట్టుకుని, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఈ కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? విమానాల నుంచి వచ్చింది పేద ప్రజలకు.
విమానాల్లోంచి తీసుకొచ్చి గుడిసెల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు కరోనా వ్యాప్తి చెందింది కాబట్టి అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ బచ్యం లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఎక్స్గ్రెస్ ఏదో ఉందో దాన్ని పెంచాలని కూడా మేము ప్రజల పక్షాన కోరుతూ ఉన్నాము అలాగే मुख्यमंत्री गारु निन्न स्टेटमेंट इच्चारु प्रती हास्पिटल के ये हास्पिटल को रिजेक्ट चेसुकोवडानिकि वीलु मेमु वीलु अला तीसुकुंटे हास्पिटल गुर्तिंपुल्नि वाटिकि संबंधिंचिनटुवंटि प्रभुत्वं नुंचि अंदिनटुवंटि रायितल्नि आपुतामनि चेप्पडं जरिगिंदि चाला संतोषकरमैनटुवंटि आ वार्त अयिते इदि प्राक्टिकल गा ग्रौंड लेवल लो इंप्लिमेंट अय्येलागा ప్రజలకు ఉన్నటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎంతోమంది గవర్నమెంట్ సర్వీస్ గవర్నమెంట్ డాక్టర్లు పోలీసు వీళ్ళందరూ కూడా ఈ మహమ్మారిని నుంచి రక్షణ పొందడానికి రక్షించడానికి వాళ్ళు పూర్తిగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఒక బోర్డర్లో సైనికుల్లాగా పనిచేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇది మరింత క్షేత్రస్థాయిలో ఒక ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్న పీపుల్ అందరూ కూడా అందేటట్లుగా చర్యలు తీసుకునేటట్లుగా ఉంటే బాగుంటుందని ప్రజాపక్షం కోరుతున్నాం. రవి సిద్ధార్థ, కరోనర్, భీమసేన, వైజాగ్. థ్యాంక్ యూ. కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాల కోసం 15,000 రూపాయలు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది మంచి విషయం, దీన్ని స్వాగతిస్తున్నాం. వీలైతే దీని అమౌంట్ని పెంచాలని చెప్పని కోరుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం దానికి ముందు చేయాల్సిన పని చాలా ఉంది. ఈరోజు కరోనా విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ విపరీతంగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. గతంలో 5, 10, 15, 25 లోపు కేసులు వస్తే ఈరోజు పాజిటివ్ కేసులు ఈరోజు 1900, గత 3 రోజులు చూసుకుంటే 1900 దాటి కేసులు ఈరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కరోనా నివారణ కోసం తీసుకునే చర్యల్ని పటిష్టం చేసిన బాధ్యత ఈరోజు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు కరోనా మహమ్మారిని పడుతున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వారంటైన్ సెంటర్లో సరైన సదుపాయాలు లేవని చెప్పి స్పష్టంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కరోనా వ్యాధికి గురైనటువంటి పాజిటివ్ గురైనటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన పౌష్టికాహారం కల్పించే దానిలో కూడా ఈరోజు ప్రభుత్వం సక్రమంగా భోజన వ్యవస్థలు సక్రమంగా కల్పించలేదని చెప్పినది ఆ రోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆ కుటుంబాలు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి క్వారంటైన్ సెంటర్స్ పెంచాలి, ఆ క్వారంటైన్ సెంటర్లో సక్రమైన సదుపాయాలు కల్పించే చర్యలు చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ కోవిడ్ నివారణ కోసం ఎవరైతే మున్సిపల్ కార్మికులు, ఆశా కార్మికులు, డాక్టర్లు, సిబ్బంది, పోలీసు వారు, ఇతర ఎవరెవరైతే ఈ కరోనా నివారణ కోసం పాటుపడుతూ ఉన్నారో వాళ్ళు ఈరోజు అనేక మంది రోగాల బారిన పడి ఈ కరోనా మహమ్మారికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ సక్రమంగా తీసుకోవాలి. సేఫ్టీ పరికరాలు, భద్రతా పరికరాలు ఖచ్చితంగా మంచి పరికరాలు ఇవ్వాలి. వీళ్ళు కరోనా బారిన పడకుండా నివారించే రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉంది. అది చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పని, తద్వారా కరోనా మహమ్మారిని నివారించడం కోసం అవసరమైన పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది, తీవ్రంగా పెరుగుతూ ఉంది. అలాగే పరీక్షలు విపరీతంగా మన రాష్ట్రంలో పెంచినప్పటికి కూడా ఈరోజు దాన్ని తగ్గుముఖం ఏమీ లేదు. వైద్యం పెరిగినప్పటికీ కూడా ఇంకా తగ్గుముఖం లేదు, ఇంకా తీవ్రత అనేటువంటిది పెరుగుతూ ఉంది. అందువల్ల ఈరోజు 1900 కేసులు ఒకరోజే పాజిటివ్ రావడం అని అంటే దేశమంతా కూడా లాక్డౌన్ విధించినప్పుడు మార్చి 24వ తేదీ 550 మాత్రమే కేసులు, 10 మందే చనిపోయిన వాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే 1900 పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంటే విస్తృత అనేది తీవ్రంగా పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు అన్ని హాస్పిటల్స్లోనూ వైద్య సౌకర్యం అనేది దీని కరోనా కూడా చేయాలి. ఈరోజు మా హాస్పిటల్లో చేయమంటే కాదు, హాస్పిటల్లో జాగ్రత్తలు తీసుకోండి, శానిటేషన్ చేయండి, అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రభుత్వం నిర్ణయించింది అవన్నీ కూడా తీసుకున్నప్పటికి కూడా సుమారుగా 2500 టెస్ట్ చేస్తేనే డబ్బులు ఇస్తారు. అందువల్ల ప్రభుత్వం ఏ హాస్పిటల్ కూడా చేయము, మేము కరోనాకి ట్రీట్మెంట్ చేయము అని అంటే అది మంచిది కాదు, కుదరదు. దాని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మంచి నిర్ణయమే, దీన్ని మేము అభినందిస్తున్నాం. అలాగే రెండో వైపున కరోనాతో చనిపోయిన వాళ్ళకి 15,000 ఈరోజు నష్టపరిహారం అని ప్రకటిస్తున్నారు. ఈరోజు సరైన వైద్యం కానీ జరిగితే, లేదా ప్రభుత్వమే కానీ సక్రమంగా నియంత్రించగలిగితే, ఆ అవసరం లేనప్పుడేమో లాక్డౌన్ చేసి 2 నెలలు జనాన్ని బంధించారు. ఈరోజు బతకలేక బయటపడి తిరగాల్సి వస్తుంది. ఎవరి వల్ల వస్తుందో తెలియదు, కానీ నేను బలి అవుతున్నాను. ఎవరు బలి అయితే వాళ్ళకి నష్టపరిహారం 15,000 మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సరైనటువంటిది కాదు. కనీసం 5 లక్షల రూపాయలు అయినా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా ఆరోగ్యశ్రీలో కానీ ఇతర మామూలుగా చనిపోయిన దీంట్లో 5 లక్షల నష్టపరిహారం అనేది సాధారణంగా ఉన్నటువంటిది. ఆ రకంగానైనా కనీసం ఉండాలి, కానీ 15,000 అనేది ఏ రకంగా కూడా
సరిపోయేటువంటిది కాదు. ఆ రకంగా నష్టపరిహారం చనిపోకూడదని కోరుకుంటున్నాం. అలాగే చనిపోయేటువంటి పరిస్థితి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. వైద్యం సక్రమంగా చేయాలి. సరైన ఆహారం కరోనా కేంద్రాల్లో సరిగ్గా కొన్ని చోట్ల ఆహారం సక్రమంగా లేదంటారు. ఆహారం సక్రమంగా పెట్టాలి. అట్లా కరోనా నియంత్రించేటువంటి చర్యలు అలాగే వైన్ షాపులు ముఖ్యంగా ఎక్కడంటే ఈరోజు విజృంభిస్తుంది వైన్ షాపుల్లో విపరీతంగా తోసుకుంటా ఉన్నారు. మార్కెట్ల దగ్గర నియంత్రణ అనేటువంటిది లేదు. అందువల్ల నియంత్రణ లేని దగ్గర ఇప్పటికీ కూడా నియంత్రణ పెంచండి, కంట్రోల్ చేయండి. అలాగే తప్పనిసరి వచ్చిన తర్వాత ఆరోగ్యానికి అన్ని రకాలైనటువంటి భద్రతలు తీసుకోవాలి, కాపాడాలి. ప్రజలను కాపాడేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తూ ఉంది. దాదాపు రోజుకి 1800-1900 కేసులు అనేది నమోదవుతూ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో కూడా దాదాపు కేసులు 2000 పైబడే ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఓ ప్రకటన చేశారు. చనిపోయినటువంటి కరోనా వ్యాధితో చనిపోయినటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు దహన సంస్కరణలకి ఇస్తాము అని చెప్పి చెప్పారు. అలాగే ఎక్కడైతే ఈ వైద్య సౌకర్యాలు కూడా పెంచాలి, క్వారంటైన్లో కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు ఉండేటట్టుగా చూడాలి, డాక్టర్లు అందరూ నర్సులు అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి నిన్న సమీక్షలో సమీక్షించినట్టుగా ప్రకటన అనేది వచ్చింది. అయితే ఇప్పటికే విశాఖపట్నం కానీ చూసుకున్నట్టయితే టీబీ హాస్పిటల్ తప్ప మిగతా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడా కూడా ఈ కరోనా వైరస్ ట్రీట్మెంట్ అనేది సక్రమంగా లేదు. టీబీ హాస్పిటల్లో కూడా దాదాపు వారానికి రెండు రోజులు మూడు రోజులు మాత్రమే ఈ ఓపీ అనేది ఇస్తూ ఉన్నారు. సీరియస్ కేసులు మాత్రమే చూస్తున్నారు తప్ప ఓపీకి ఏదైతే కేసులు నాకు అనుమానం ఉంది వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి వెళ్తున్నారో అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారో, అలాగే దగ్గు జలుబు జ్వరం ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ టెస్టులు చేయడంలో చాలా జాప్యం జరుగుతుంది. అలాగే క్వారంటైన్లో కూడా ఈరోజు క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకి వేడి నీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే క్వారంటైన్లో ఉన్న పేషెంట్లకి వాళ్ళ కుటుంబ సభ్యులు పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ మిగతా ఏమిచ్చినా సరే అది తీసుకెళ్లి అందివ్వడం లేదు. చాలా నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉన్నారు, వాళ్ళు పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అంటే కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందులు అనేది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు 15,000 రూపాయలు చనిపోతే ఇస్తామని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇవ్వడం అనేది మంచిదే, కానీ గతంలో చంద్రబాబు నాయుడు ఒక స్కీమ్ పెట్టాడు, చంద్రన్న బీమా పథకం. వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బీమా పథకాన్ని దాన్ని మార్చారు. ఈరోజు వైఎస్ఆర్ బీమా పథకం కింద 15,000 రూపాయలు మీరు దహన సంస్కరణలకు ఇస్తూనే 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్ళకి 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వండి. 45 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 40 దాటిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు చొప్పున ఈ ప్రమాద బీమా కింద ఇవ్వాలని చెప్పి అన్నది మేము కోరుతా ఉన్నాం. ఇది ఒక ప్రమాద బీమా, ఎందుకంటే ఈ వైరస్ అనేది కోరు తెచ్చుకునేది ఉన్నది కాదు. అందరూ ఈ వైరస్ మహమ్మారి అనేది ఈరోజు విజృంభిస్తూ ఉంది కాబట్టి ఈ వైరస్ ప్రమాదం నుండి రక్షించుకోవాలంటే ఖచ్చితంగా వైద్యులను పెంచాలి, మందులు పెంచాలి. అలాగే ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేసి ఎవరికైతే జలుబు దగ్గు ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మందులు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రయత్నం చేయాలి. ఆ పని అక్కడ కూడా జరగటం లేదు, పైపైన తూతు మంత్రంగానే జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే లాక్డౌన్ కూడా విధించి కార్మికులకి ప్రజలకి అందరికీ కూడా మౌలికమైనటువంటి ఈ నిత్యావసర సరుకులు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందజేసి లాక్డౌన్ విధించితే బాగుంటుందని చెప్పినది నా యొక్క అభిప్రాయం. అలాగే ఈ యొక్క 15,000 రూపాయలు కాకుండా దీన్ని పెంచాలని చెప్పినది మేము కోరుతా ఉన్నాం. కరోనా రోగిని నిరాకరించిన ఆసుపత్రిపై చర్యలు. కరోనాతో మృతి చెందితే 15,000 రూపాయల ఆర్థిక సాయం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. కరోనా రోగిని నిరాకరించిన ఆసుపత్రిపై చర్యలు. కరోనాతో మృతి చెందితే 15,000 రూపాయల ఆర్థిక సాయం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. కరోనా నియంత్రణకు సంబంధించి
ప్రభుత్వం చెప్తున్న దానికి కిందన జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఈ రోజు విశాఖపట్నం కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ మురికి వాడలో చూసినా లేదనుకుంటే ఏ మండలంలో చూసినా సరే విపరీతంగా కేసులు వస్తున్నాయి. అలాగే చాలామందికి జ్వరాలు దగ్గులు జలుబులు ఇవన్నీ కూడా విస్తృతంగా బాగా పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోయిన తర్వాత మా కరోనా ఉందేమో అని చెప్పేసి మా హాస్పిటల్కి వెళ్తుంటే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో లేదనుకుంటే కోవిడ్ కోసం కేటాయించిన ఆసుపత్రులు ఉన్నాయో హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఇప్పుడు మేము టెస్టులు ఇప్పుడు చేయటానికి అవ్వదు, మీరు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత రండి అని చెప్పేసి తిప్పి పంపడం అనేది ఒకటి. అలాగే ఒకవేళ కరోనా పాజిటివో లేదనుకుంటే కరోనాతో ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని చెప్పేసి ఆసుపత్రికి వెళ్తే మా దగ్గర బెడ్లు ఖాళీ లేవు కాబట్టి మేము మిమ్మల్ని జాయిన్ చేసుకోలేము ఇంకో చోటకి వెళ్ళండి అని చెప్పేసి అలాగ కొన్ని హాస్పిటల్కి తిప్పడం అనేది నిచ్చుకృత్యంగా మారిపోతుంది. కానీ రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము విస్తృతంగా టెస్టులు చేస్తున్నాం, రోజుకి 2 లక్షలు చేస్తున్నాం కాబట్టి ఎంతమందికి వచ్చింది, ఇంతమందిని కూడా మేము బాగా వైద్యం అందిస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది. కానీ కిందన వాస్తవంగా పరిస్థితి అనేది మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసంగా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు, కింది స్థాయిలో ఏం జరుగుతుందనేది కూడా చూడట్లేదు. అలాగే జిల్లా కలెక్టర్ కానీ లేదంటే వైద్యాధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు రోజుకి ప్రకటనలు అయితే చేస్తున్నారు కానీ కనీసంగా ఒక కరోనా కేసు ఒక ఇంట్లో వస్తే ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళతో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయమని అంటే కూడా టెస్టులు చేయట్లేదు. ఏంటి మాకు బాగోలేదు ఒంట్లో బాగోలేదు మాకు కూడా చేయండి అని చెప్పేసి అని అంటే అది చేయట్లేదు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత 200 మీటర్లు 500 మీటర్లు అక్కడ కంటైన్మెంట్ జోన్లుగా అంటున్నారు. ఆ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడంలో కానీ లేదంటే దాని నిర్వహణలో కానీ పూర్తిగా విఫలం అయిపోయారు. ఎందుకంటే విచ్చలవిడిగా ప్రజలకి అక్కడ నిత్యావసర సరుకులు అందట్లేదు లేదనుకుంటే వాళ్ళకి అక్కడ బాగోగులకు సంబంధించి మొత్తం ఆ 200 మీటర్లు 100 మీటర్ల పరిధిలో టెస్టులు చేయాలని చెప్పేసి నిబంధన ఉంది, అది కూడా చేయకపోవడంతో మొత్తంగా కరోనా కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోవడానికి ఈ ప్రభుత్వ తాలూకు లేదనుకుంటే ఇప్పుడున్న వైద్య సదుపాయాలకు సంబంధించిన లోపాల వల్ల ఇది మరింత విస్తృతంగా బాగా పెరిగిపోద్ది. ఇది భవిష్యత్తులో మొత్తం ప్రజల ప్రాణాలు తీసేయటానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడదు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి చెప్తుంది, ఎవరైనా చనిపోతే మేము మీకు దహన సంస్కారాల కోసం 15,000 ఇస్తాం అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే ఇప్పుడేమో ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇప్పటివరకు మాకు కరోనా వచ్చింది లేదనుకుంటే మాకు కరోనా వచ్చిందో లేదో డౌట్గా ఉంది, మాకు టెస్టులు చేయండి అని చెప్పేసి లక్షణాలు ఉన్నోళ్ళకే మీరు చేయట్లేదు, చనిపోయిన తర్వాత మేము ఇస్తాం లేదనుకుంటే ఆరోగ్యశ్రీలో చేరుస్తాం అని చెప్పేసి ప్రకటన చేయడంలో ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వం మీరు చెబుతున్న దానికి కింద జరుగుతున్న దానికి ఏంటి అని చెప్పేసి పర్యవేక్షణ అనేది పూర్తి స్థాయిలో ఉండాలి. అలాగే విస్తృతంగా తనిఖీలు అనేవి చేయాలి. విశాఖపట్నం జిల్లాలో రోజుకి కొన్ని 1000 కేసులు వచ్చే అవకాశం ఉంది కానీ 100ల సంఖ్యలో కూడా టెస్టులు జరగట్లేదు. మరి అలాంటప్పుడు ఈ 1000 సంఖ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరింత విస్తృతంగా ఈ కరోనా అనేది విజృంభించడానికి ఆస్కారం ఉంటుంది తప్ప దీని నివారణకు మాత్రం ఉపయోగపడదు. ఎప్పటికైనా ప్రభుత్వం విస్తృతంగా టెస్టులు చేయాలి. అలాగే ఈ చనిపోయిన వాళ్ళకి కానీ లేదనుకుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ అవసరాలకు సంబంధించి చూసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. విశాఖలో కోవిడ్ రోజురోజుకు పెరుగుతూ ఉంది, వారిని నివారణ చర్యలు చేపట్టే విషయంలో ఇంకా ప్రభుత్వం అప్రమత్తతగా ఉండి ప్రజలకు అందుబాటులో టెస్టులు ఇవన్నీ చేయాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా దీనికి మొట్టమొదటి నుండి కూడా వాళ్ళు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. కేంద్రం నుండి నిధులు రాక రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేక కొట్టుమిట్టాడుతున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీలో కోవిడ్ని పెడుతున్నట్టు సీఎం గారు ప్రకటించారు. ప్రైవేటు హాస్పిటల్ అంటే డబ్బులు గుంజుకునే తప్ప వైద్యం చేసేది అనేది లేదనేది స్పష్టం మనందరికి తెలుసు. ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది డబ్బులు ఆ రకంగా లూటీ చేసే కార్యక్రమం జరుగుతుంది, అంటే ప్రభుత్వ ఖజానాకి లూటీ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వమే అదనమైన బెడ్లు అదనమైన హాస్పిటల్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అనేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు గీతం కాలేజ్ ఆల్రెడీ తీసుకున్నారు, దాంతో గాయత్రి కాలేజ్ కూడా మనం తీసుకోవచ్చు, అలాగే విమ్స్ పెట్టారు. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో దాన్ని అభివృద్ధి చేసి మందులు అట్లాగే మిగతావన్నీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన క్వారంటైన్ సెంటర్లో కూడా అట్లాగే కోవిడ్ హాస్పిటల్లో కూడా ఆహారం ఇచ్చే దగ్గర కూడా కొద్దిగా నాణ్యత తగ్గింది అనేది, మొట్టమొదట్లో ఉన్నంత నాణ్యత ఇప్పుడు లేదని చెప్తూ ఉన్నారు. అదే కాకుండా అబ్జర్వేషన్ పేరుతో రోజుల తరబడి ఉంచేస్తున్నారు, మీకు మామూలుగా లేదు సీరియస్గా లేదు కాబట్టి మీరు ఉండండి అంటున్నారు. వాళ్ళకి మందులు కూడా ఇవ్వాలి కదా. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నాకు తెలిసిన మిత్రులు 4-5 అక్కడ ఉన్నారు,
వాళ్ళు చెప్తుందంటే ఫోన్లలో మాకు మందులు ఇవ్వట్లేదు అట్లాగే ఆహారం కూడా నాణ్యత లేదనే చెప్తున్నారు కాబట్టి ఒకవైపున మొత్తం శెట్టి గారు బ్రహ్మాండంగా ఉంది నేను టెస్టులు చేస్తున్నానని కొన్న దగ్గర చూపిస్తున్నా అది కాకుండా మూడు సార్లు నాలుగు సార్లు వాళ్ళు పరివేక్షణ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఈయన రోడ్ల మీద తిరుగుతున్నారు టూరిజం మినిస్టర్గా తిరుగుతున్నారు తప్ప కోవిడ్ సెంటర్లకి కోవిడ్ హాస్పిటల్కి తిరగగలిగితే అలా క్వారంటైన్ సెంటర్లు తిరగగలిగితే ఎక్కడెక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో దాని నివారణ చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఏదైనా వస్తే మొత్తం సంతల సంతలే రద్దులు చేసేస్తున్నారు మరి అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ లేదనుకుంటే ఆ సంతల మీద ఆధారపడిన రైతు కుటుంబాలు కానీ ఇవన్నీ ఎలా బతుకుతాయి కాబట్టి ఇవన్నీ దానిలో దీర్ఘదృష్టితో ఆలోచించి విశాఖపట్నం దాదాపు 43 లక్షల మంది ఉన్నారు ఒకవేళ ఇలాంటి మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకుంది మంచి డాక్టర్లు అంకిత భావంతో చేసేవాళ్ళు ఉన్నారు 24 గంటలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు కేజీహెచ్ లాంటి దాంట్లో అనేక మంది చేస్తున్న నిపుణులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉపయోగించుకోవాలంటే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ అభివృద్ధి చేసే పద్ధతులు ఉన్నారు తప్ప ప్రైవేటు ఆరోగ్యశ్రీకి ఇవ్వడం లేకపోతే చనిపోతే 15,000 అనే దగ్గర ఉండటం వల్ల దాని ప్రయోజనం లేదు మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రజా వైద్యం అనేది ప్రభుత్వం తాలూకు వైద్యం అనేది నిర్లక్ష్యధారణతో అభివృద్ధి చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు కొన్ని గుణపాఠాలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్కి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి కోవిడ్ బారిన పడుతున్న వాళ్ళకి పౌష్టికాహారం అందించి ఆదుకోవాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము చనిపోయిన వారికి 15,000 ఇస్తామని ప్రకటించింది ఫస్ట్ స్టెప్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దానికి అభినందించాలి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే ఆ 15,000ని 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ పెంచే అవకాశాలు ఉన్నాయేమో స్టడీ చేయమని నా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఇవాళ నిన్న హైదరాబాద్లో ఒక కేసు చూసాం నిజామాబాద్ నుంచి తీసుకొచ్చిన పేషెంట్ని కొడుకు ఏ హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా జాయిన్ చేసుకోవాలా 11 హాస్పిటల్ తిరిగాడు తిరిగి పాపం విసుగెత్తి వెళ్ళిపోతూ యాక్సిడెంట్లో తండ్రి చనిపోయాడు పాపం అట్లాంటి పరిస్థితులు విశాఖపట్నంలో కూడా ఉన్నాయి అనేక మంది పేషెంట్లు అనేక హాస్పిటల్కి వెళ్తున్నారు గందరగోళం అయిపోతున్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు గైడ్ చేసేవాళ్ళు లేరు పేరుకేదో నెంబర్లు ఇస్తున్నారు తప్ప గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ డిస్ట్రిక్ట్ హెల్త్ మెడికల్ హెల్త్ ఆఫీసుల్లో కానీ ఒక డెస్క్ పెట్టేసి రిసెప్షన్ డెస్క్ ఎక్కడికి వెళ్ళాలో గైడ్ చేసుకు అది ఒక అరేంజ్మెంట్ చేయమని నా విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే టెస్ట్ కిట్స్ ఇంకా టెస్ట్ కిట్స్ ఎక్కువ సెంటర్స్లో టెస్ట్ కిట్స్ పెంచాలా ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ట్రీట్ చేయకపోతే మేము యాక్షన్ తీసుకుంటాము రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు పని అది కూడా మంచి విషయమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏంటంటే ఎంతమందిని కంప్లైంట్ చేస్తారు ఏమిటి అందువల్ల ఏంటంటే ఒక కోఆర్డినేటర్ను హాస్పిటల్లో పెట్టాలా పెట్టేసి ఎవరిని వచ్చారంటే రిసెప్షన్లో ఉండి వచ్చినాగానే అతనికి ట్రీట్మెంట్ అయ్యేట్టుగా నువ్వు చూడమని చెప్పి నేను గవర్నమెంట్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనమాట క్వారంటైన్ సెంటర్లో అరేంజ్మెంట్స్ బాగా పెంచాలా ఇంటి దగ్గర ఉన్నట్టుగా అక్కడ ఉండేట్టుగా ఆ రంగా చేయాలి లేకపోతే ఏంటి చాలా డిస్కరేజ్ ఫీల్ అవుతారు కాబట్టి ఇట్లాంటి స్టెప్స్ తీసుకుని జనంలో ఏంటంటే ప్రభుత్వం తన ఇమేజ్ పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను మెయిన్గా ఏంటంటే నువ్వు వాళ్ళ కాంపెన్సేషన్ ఎంత ఇచ్చావని కాదు ఒక ప్రాణం ఎంత ఇచ్చేస్తారా అంటే ప్రాణం బయటకు రాదు కష్టం ఒక ప్రాణాన్ని బతికించడం కనుక ఏంటంటే ఆ బతికించడానికే మనం ప్రయత్నం చేయాలి ఆరోగ్యం ఎక్కువ కృషి చేయాలని చెప్పి లోకల్గా ఉండే ఆఫీసర్స్కి ఎక్కువ పవర్స్ ఇవ్వాలని చెప్పి తర్వాత ఎక్కువ కిట్స్ అవైలబుల్గా ఉండాలని చెప్పి 15,000 వీలైతే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ పెంచే అవకాశం ఉందేమో ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ చేసుకుని ఆరోగ్య మేనేజ్మెంట్స్లోకి ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఈరోజు ప్రభుత్వం 15,000 రూపాయలు ప్రకటించింది గతంలో ఉన్నవంటి ప్రభుత్వం 2 లక్షలు 5 లక్షలు చనిపోయిన వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు వైఎస్ఆర్ బీమా కింద మార్చారు ఆ బీమా వైఎస్ఆర్ బీమా మరి ఈ కరోనా చనిపోయినటువంటి వ్యక్తులకి ఈ వైఎస్ఆర్ బీమా వర్తించట్లేదు వర్తించాలి వెంటనే వాళ్ళకి 5,000 వెంటనే దాన సంస్థలకు ఇస్తూ 195,000 వాళ్ళ అకౌంట్లో వేసేటట్లు కార్యక్రమం జరగాలి ఆ రకంగా చేయాల్సిన బాధ్యత ఉంది అంటే ఆ 15,000 రూపాయలు ఇవ్వడం ఆ ప్రభుత్వానికి ఆ ఆలోచన రావడం సహకారం చేయడం అనేది మంచి పద్ధతే కానీ అది ఎంతకి చాలదు ఒక కుటుంబంలో ఒక పెద్దగాని చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడతారు వాళ్ళకి ఈ లాక్డౌన్లో పనిపాటు లేనటువంటి వాళ్ళు కూడా పరిస్థితులు ఉన్నారు మరి తినడానికి తినలేని పరిస్థితులు ఉన్నారు ఇటువంటప్పుడు ప్రభుత్వం పెద్ద మనసుతోటి వాళ్ళకి 2 లక్షలు 5 లక్షలు ప్రకటించి మళ్ళీ వాళ్ళు మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు వాళ్ళు పనిలో పడి వాళ్ళు రొటేషన్ అయ్యే అవకాశం వచ్చేంత వరకు వాళ్ళు బతకడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి ఆ రకమైనటువంటి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ప్రకటిస్తే ఇంకా ప్రజలందరూ కూడా సరి చేస్తున్నాం జరుగుతుంది ఈరోజు కరోనా టెస్టులు చేయడం లేదు
లేదని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కరోనా టెస్టులు దేశవ్యాప్తంగా చెప్పారు. మా ఏరియాలో 7 వచ్చాయి, మళ్ళీ ఇక్కడేమో ఒక 6గురికి వచ్చింది. మరి ఆ వీధిలో ఉన్నట్టు పక్కింట్లో ఉన్నటువంటి నన్ను తీసుకెళ్ళి కరోనా టెస్ట్ చేయట్లే. ఆ వీధిలో ఉన్నటువంటి ఎవరికైతే వచ్చిందో వాళ్ళని ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు 4 ముగ్గురు తీసుకెళ్తున్నారు తప్ప ఆ వీధిలో అవి 25 ఇళ్ళు 20 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళందరినీ తీసుకెళ్లి కరోనా టెస్టులు చేస్తే ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి రాకుండా ఉండడానికి మంచి జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చిట్టుబాబు కాలనీ, తాడిచెట్ల పాలెం ఆ యొక్క మురుకువాడలకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే గతంలో 24 మార్చి అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులకి కరోనా వస్తే ఇప్పుడు పేదవాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అనేది ప్రమాదకరంగా మారింది. పేదవాళ్ళకి ఒకసారి కరోనా వచ్చిందంటే వాళ్ళ ఇల్లు అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి, వాళ్ళందరూ కూడా మాస్ మురుకువాడలో ఉంటారు కాబట్టి ఒకరికి వస్తే ఒకరికి వేల మందికి ప్రసే కార్యక్రమం జరుగుతుంది. అటువంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం మరి చిత్తశుద్ధితోటి చర్యలు తీసుకోవాలి. ఉన్నటువంటి ఏ దేశాలైతే ఆ కరోనా మీద ఏ రకమైనటువంటి చేస్తున్నాయో అధ్యయనం చేయాలి. ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడాను శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కరోనా మహమ్మారి ఇక్కడ పెరుగుతున్న క్రమం కనబడుతుంది కాబట్టి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరి వాళ్ళకి అవకాశం మీరు ఇప్పుడు నిన్న హైకోర్టు ఏదో చెప్పింది, మీరు ఎక్కువ భారీ మొత్తంలో ఫీజులు ప్రైవేట్ హాస్పిటల్కి టెస్టులకి నిర్ణయించండి అని. మరి భారీ మొత్తంలో నిర్ణయించండి హైకోర్టు లాంటివే చెప్తే పేద ప్రజలు వీళ్ళందరూ కూడా ఏమైపోతారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎంతో కొంత ఒక టెస్ట్కి ఇంత అని పెట్టి ఆ టెస్ట్ వచ్చిన తర్వాత దానికి కాపాడేటువంటి విధంగా ప్రభుత్వం ఇక్కడ మరి వింటున్నాం ఆరోగ్యశ్రీలో కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో కూడా కరోనా జబ్బుని చేరుస్తున్నామని చెప్పి ప్రకటించారు. అది ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవట్లేదు, ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అసలు జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇంకా పకడ్బందీగా ఈ ప్రజలని కాపాడాల్సిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. ఎక్కువ టెస్టులు చేయాలి, అదిగ అలాగే క్వారంటైన్లో ఉన్నటువంటి మరించి ప్రోటీన్ ఆహారం పెట్టాలి. ఆ ప్రోటీన్ ఆహారం పెట్టిన ద్వారా వాళ్ళు కరోనా నుండి తేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనా స్ప్రెడ్ అవ్వకుండా సగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ కరోనా అనేది అందరికీ తెలిసిందే. ఇక మనం ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా దానికి ఇక చెప్తూనే ఉంటారు అది. ఎందుకంటే కారణం ఏంటంటే దీని పెండమిక్ కండిషన్స్ అంది వరల్డ్ వైజ్ ఉంది, ఇది ప్రాబ్లం. రెండోది ఏంటి అంటే కరోనా అనేది ఐసీఎంఆర్ ఒక ప్రత్యేక నిబంధనలు అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఈ కరోనా ట్రీట్మెంట్ కానీ కరోనా టెస్టులు కానీ ఏవి కూడా ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళకూడదు అనేది ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది. దానికి ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కారణం ఏంటి అంటే మాకు డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు ఖర్చు పెట్టగలం, మాకు ఎందుకు నార్మల్ పర్సన్తో కలిసి మాకు ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది కొంతమంది వెళ్ళడం వల్ల కొన్ని ప్రైవేటుకే సంస్థలకు ఇవ్వడం అనేది జరిగింది. ప్రత్యేకంగా ఒక 10 నుంచి 15 లక్షలు అయ్యే ప్రమాదం అయితే ఉంది. అంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఒక్కరోజుకే 1 లక్ష రూపాయలు కొన్ని హాస్పిటల్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్తే ఇంత ప్రమాదం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ లింక్ చేస్తూ ఉండాలని అర్థం ఏంటి అంటే ప్రభుత్వం ప్రైవేట్కి వప్పచెప్పడమే ప్రమాదం, ఇదే ప్రమాదం. దీనికి ఆరోగ్యశ్రీ లింక్ చేస్తాం అనేది ప్రమాదం. ఎందుకంటే గవర్నమెంటే ఈ ట్రీట్మెంట్కి కానీ టెస్ట్లకు కానీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటే అది ఉంటుంది. రెండోది ఏంటి అంటే టెస్టులకు పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాకి 600 టెస్టులు మాత్రమే రోజుకు చేయాలి అంటే ఇక్కడ 40 లక్షల జనాభా ఉన్నదాన్ని 600 చేస్తే ఎప్పటికి ఇది అవుతుంది, ఇది అయ్యేది ఉండదు. రెండోది ఏంటంటే ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత అంటే అతనికి ఇంతవరకు కరోనా రాలేదు, మళ్ళీ అతని క్వారంటైన్లో లేకపోయి ఉంటే వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎంతమందికి ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు? ఇదంతా కూడాను ఒక ప్రతి వ్యక్తికి కూడా వచ్చేసే వరకు గవర్నమెంట్ వెయిట్ చేసే పథకంలా ఉంది. అలాగే దహన సంస్కారాలకు 15,000 ఇస్తామంటే అర్థం ఏంటి అసలు? అంటే ఇక మేము చేయలేము, చనిపోతే 15,000 ఇస్తామన్నది చాలా ప్రమాదకరమైన ఒక బాధ్యతారహితమైన స్టేట్మెంటు. అటువంటి స్టేట్మెంట్ గవర్నమెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు. ఏంటి అంటే కరోనా మీద ఒక భరోసా లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్న ప్రధానమంత్రి గారే 15 లోపల కరోనాకి వ్యాక్సిన్ రిలీజ్ చేసిందంటే అర్థం ఏంటి? అంటే వ్యాక్సిన్ లేకపోతే కంట్రోల్ చేయలేమనే ఒక పూర్తి భావన ఉంది ప్రజల్లో, కలిగించడం అంత ప్రమాదకరం. ప్రజలు కూడా వ్యాక్సిన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు తప్ప కరోనా తగ్గుతుందని వెయిట్ చేయలేదు. ప్రస్తుతానికైతే కరోనాకు తగ్గవలసింది, తగ్గించడానికి ఉన్నది ఒకటి ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటేషన్. ఈ మూడు పాటిస్తే మనం కరోనాను అరికట్టగలం. ఒకటి. రెండోది ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూనిటీకి సంబంధించిన రీసెర్చ్ అనేది పర్టికులర్గా ఈ న్యూట్రిషన్ మీద ఎక్కడ కూడాను రీసెర్చ్ అయితే లేదు. న్యూట్రిషన్ మీద అంత అవగాహన కల్పించట్లేదు. ఇటువంటి ఎక్కడ కూడా ప్రభుత్వం అనేది పూర్తిగా ఇటువంటి ప్రచారాల్లో ఎక్కడా లేదు. ఇటువంటి జరిపించాలి. ఒకటి న్యూట్రిషన్ ఫుడ్, దానికి సంబంధించింది ఏంటంటే ప్రతి కార్మికుడికి అంటే
ఒక ఓనర్ కానీ అతనికి జాబ్ తీసేసినా సరే లేదా కరోనా టైంలో జాబ్ చేయమన్నా సరే అటువంటి కుటుంబం మొత్తం న్యూట్రైట్ ఫుడ్ ఉండే విధంగా అతని తాలూకా మినిమం వేజెస్ పెంచి కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండేటట్టు చూడవలసిన కార్మిక చట్టాల్లో సడలించి ప్రతి కార్మికుడికి న్యూట్రిటివ్ ఫుడ్ అందే విధంగా అతని శాలరీలు పెంచే విధంగా ప్రభుత్వం నిబంధనలు చేస్తే కానీ ఈ కరోనాను అరికట్టలేం. కాబట్టి ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పకుండా ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటేనే అరికట్టగలం అనేది నా అభిప్రాయం. కరోనా రోగిని నిరాకరించిన ఆసుపత్రిపై చర్యలు. కరోనాతో మృతి చెందితే 15,000 రూపాయల ఆర్థిక సాయం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలికా.